ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. మద్యం వ్యాపారంతో సంబంధమున్న మరో ఇద్దరిని అరెస్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన పెనక శరత్ చంద్రారెడ్డి, మద్యం వ్యాపారి వినయ్ బాబును అరెస్ట్ చేసింది. ఈ ఇద్దరికి కోట్ల విలువైన మద్యం వ్యాపారం ఉందని ఈడీ పేర్కొంది. ఢిల్లీ మద్యం పాలసీకి అనుగుణంగా ఈఎండీలు చెల్లించినట్లు శరత్పై అభియోగాలున్నాయి. శరత్ చంద్రారెడ్డి అరబిందో గ్రూప్లోని 12 కంపెనీలకు ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ సంస్థలోనూ డైరెక్టర్గా ఉన్నారు. మద్యం కుంభకోణం కేసులో ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ ను గతంలో సీబీఐ ఎఫ్ఐఆర్లో చేర్చింది. ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 21, 22, 23 తేదీల్లో ఢిల్లీలో శరత్ చంద్రారెడ్డిని అధికారులు ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీకి అనుగుణంగా ఈఎండీలను శరత్ చెల్లించారు. ఈ క్రమంలోనే ఆయన్ను విచారించిన ఈడీ ఢిల్లీలో అరెస్ట్ చేసింది. ఈ కేసులోని గతంలో హైదరాబాద్కు చెందిన రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్పీ డైరెక్టర్ బోయిన్పల్లి అభిషేక్ ను సీబీఐ అరెస్ట్ చేసింది. శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబులను ఈడీ అధికారులు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఇద్దరిని 14 రోజుల కస్టడీకి ఇవ్వాలని న్యాయమూర్తిని ఈడీ తరపు న్యాయవాది కోరగా వారం రోజుల కస్టడీకి న్యాయస్థానం అనుమతిచ్చింది.